తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం మున్సిపల్ కార్యాలయం నుండి కొత్తగూడెం క్లబ్ వరకు మున్సిపల్ వాహనాలతో మున్సిపల్ కార్మికులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ సహకారంతో పలు జీవోల ద్వారా వేలాది మంది ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంటి స్థలాలు పంపిణీ చేశాను. కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారు. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధిలో ఉన్నాయి. కిన్నరసాని జలాలను పాల్వంచ కొత్తగూడెం మరేడు వాగు బ్రిడ్జి కొత్తగూడెం థర్మల్ పద్ధతి ఏర్పాటు కోసం కృషి చేశాను. కొత్తగూడెంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పరిపాలన ఉండేది. సరైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా కమిటీ చైర్మన్ గా ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రస్తావించారు. కొత్తగూడెం మన జిల్లాలో కొత్తగూడెంలో ఈ జియో 76 సమస్య చాలా ఎక్కువ ఉండే. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జియో కూడా మనం తెప్పించి మన జిల్లాలో కొత్తగూడెమే తీసుకుంటే ఓన్లీ కొత్తగూడెంలో జియో 373 తర్వాత వచ్చినటువంటి జియో 76 కానీ జియో 58 కానీ 59 ఇట్లా తదితర జియోల ద్వారా మొత్తం దాదాపు లెక్క ఎగ్జాక్ట్ లెక్క 9999 ఇళ్ళకి మనం పట్టాలు ఇప్పటి వరకు అందజేసినామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నా. ఇదే కాకుండా ఇంకా 2000 కూడా ఇప్పుడు మనకి నడుస్తూ ఉన్నది. ఈ 2000 పట్టాలు కూడా తొందరలోనే జూలై మనకి జూన్ 30 వరకు కూడా టైం ఉంది. అప్లై చేసుకునే వాళ్ళు దయచేసి అప్లై చేసుకోండి. అవి కూడా పారదర్శకంగా చేసి అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత మన తొందరలో తీసుకొని కంపెనీకి స్వచ్ఛ వెహికల్లో వెళ్ళి తీసుకెళ్ళి ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి నేడు మనకి మున్సిపాలిటీ ఇంత పరిశుభ్రంగా పచ్చదనంతో మనందరం కూడా నివసించే యోగ్యంగా ఉంటున్నదంటే వారందరికీ కూడా మనందరం శిరస్సు వంచి నమస్కరించాలి. వారిని గౌరవించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తున్నా. మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని మహాత్మా గాంధీ గారు అన్నారు. పరిశుభ్రత దైవత్వంతో సమానం. సో అటువంటి గొప్ప పని వాళ్ళు చేస్తున్నందుకు మన మున్సిపాలిటీని ఇంత నీట్గా ఉంచుతున్నందుకు వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా తరఫున మున్సిపాలిటీ తరఫున అందరి తరఫున గౌరవంగా నేను వారందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అన్ని రకాలుగా మన మెప్మా స్టాఫ్ కూడా తీసుకున్నట్లయితే కోవిడ్ టైంలో వార్డు వార్డుకి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళందరినీ టెంట్లు వేయించి అందరితో కూడా డబుల్ వ్యాక్సినేషన్ వేయించి కొత్తగూడెం మున్సిపాలిటీ దాదాపు 4 మున్సిపాలిటీలో వన్ ఆఫ్ ద టాప్ మున్సిపాలిటీస్గా వ్యాక్సినేషన్లో కూడా ముందంజలో ఉండి చేసిందంటే మన మొత్తమా సిబ్బంది ఎంత గొప్పగా పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. సో ఈ విధంగా అన్ని రకాలుగా సామూహికంగా వన్ బై వన్ మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా మున్ముందు కూడా శాస్త్రం కాదు, మన తనుగుడి శాస్త్రం కాదు, మనం ఉన్నా లేకపోయినా భావితరాలకి ఉపయోగపడాలి. ఇదే నా ఆకాంక్షత ఆశయం. అందుకనే మళ్ళీ చెప్తూ ఉన్నా, దయచేసి మన ప్రజలకు ఒకటే చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ ప్రజలైతే ఎవరైతే మనకు అనుకు మనకు సాయం చేస్తారో వాళ్ళని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అందుకనే నేను చెప్తూ ఉన్నా, తప్పకుండా ముఖ్యమంత్రి ఆశలు నెరవేరుస్తారు. తప్పకుండా మంచి కవర్స్ ఉన్నారు, మంచి కమిషనర్ ఉన్నారు, మంచి కలెక్టర్ ఉన్నారు, మంచి కమిటీ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. మీ అందరి సహకారంతో కొత్త కూడా అని అటుగా తీర్చిదిద్దా. భవిష్యత్తులో డబ్బుతో నా భవిష్యత్తు కొత్త కూడా అని అనేక అభివృద్ధి శాస్త్రం చేస్తూ ఈ నియోజకవర్గమే కాదు, కొత్తగూడెం పాలన మున్సిపాలిటీ కాకుండా నియోజకవర్గానికి కూడా అనేక రోడ్డు శాస్త్రం చేస్తున్నాం. మంచి ఈ సమస్య కరెంటు అది 75 కోట్లు, టీఎంటీ ఫండ్స్ స్పెషల్ గ్రాంట్ 40 కోట్లు, 115 కోట్ల రూపాయలు కొత్తగూడెం అభివృద్ధికి కేటాయించడం జరిగిందని చేస్తా ఉన్నాను. మంచి కలెక్టర్ కానీ, మంచి చైర్మన్ కానీ, మంచి కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా మంచి కమిషనర్ బ్రహ్మాండ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా నేను మొన్నే చెప్పిన తొందరలోనే 15 రోజుల్లోనే కొత్తగూడెం దాదాపు 230 వరకు సాధన చేశాం. ఇంతవరకు కొత్తగూడెం చరిత్రలో 5 కోట్లు 4 కోట్లు అంటే గొప్ప. అటువంటి ముఖ్యమంత్రి అర్థం తీసుకుని 115 కోట్లు కొరకు వచ్చాయి. అవన్నీ కూడా తొందరలోనే నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నా. మొత్తం ఎక్కడైతే అద్భుతంగా ఉంటుంది, రోడ్లు, డ్రైనేజీ, వాట్సాప్ స్కీమ్ అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. అదేవిధంగా పాలన మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు, ఆ పాలన కూడా 220 వరకు సాధ్యం చేశాము.
తొందరలోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఎందుకు చెప్తుంటే వైకుంఠధాము కానీ కొత్తగూడెంలో కానీ అదేగా రైతు బజార్లు కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము చేశాము.